అయితే గాంధీజీ గారు స్వాతంత్ర సంగ్రామ సమయంలో శబర్మతి ఆశ్రమము గుజరాత్లో అహ్మదాబాద్లో ప్రారంభించారు సార్. అయితే అది గాంధీజీ గారికి ఒక ఆలోచన వచ్చింది సార్, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎక్కడైనా శబర్మతి లాంటి ఆశ్రమాన్ని నెలకొల్పాలని గాంధీజీ గారు భావించారు. ఆ సమయంలో గాంధీజీ దగ్గర దిగుమతి హనుమంతరావు, ఆయన భార్య బుజ్జి కృష్ణమ్మ గాంధీజీ దగ్గర శిక్షణ పొందుతున్నారు శబర్మతి ఆశ్రమంలో. అయితే వాళ్ళిద్దరికీ దేశభక్తి, ఆయుష్ది, గాంధీజీ దంపతులకు ఎంతగానో నచ్చాయి. ఆ తర్వాత చతుర్వేదం వెంకటకృష్ణయ్య అని ఆయన నెల్లూరు నుంచి కొన్ని తీవ్రవాద కార్యక్రమాలు విడిచిపెట్టి గాంధీజీ గారి ఆశ్రమం వైపు వెళ్ళి శబర్మతి ఆశ్రమంలో గాంధీజీ దగ్గర శిక్షణ పొందుతున్నారు. ఆ సమయంలో ఈ ఆశ్రమాన్ని ఇక్కడ కన్నా నది ఒడ్డున పల్లిపాడులో కన్నా నది ఒడ్డున ఇక్కడ ప్రారంభించాలని గాంధీజీ గారు ఒక అనుకున్నారు సార్. అంటే ఈ చతుర్వేద కృష్ణయ్య గారి సహకారంతో ఈ పల్లిపాడులో కన్నా నది ఒడ్డున ఇప్పనాయకుని సత్యాగ్రహ ఆశ్రమాన్ని అప్పుడు ప్రారంభించారు. తర్వాత కొనక కనకమ్మ గారు అని 13 ఎకరాల ల్యాండ్ ఈ ఆశ్రమానికి ఆ సమయంలో ఆ మీద డబ్బులు లేకపోవడం ఆ ఊరు భూమి ఈ ఆశ్రమానికి ఈ 13 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. తర్వాత 1921లో గాంధీజీ గారు ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆయన వచ్చిన పూర్వ దిశలు ఉంటాయి, వాటిని గాంధీజీ గారు ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇక్కడ అస్పృశ్యత కాలి నిర్మాణ కార్యక్రమంలో రామస్వామి చేసిన వాళ్ళు ఆశ్రమ శాశ్వత ఆశ్రమం చెప్పి భావిస్తాయి.